ఇప్పుడు అక్కడ ఆంధ్ర తెలంగాణ కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల అక్కడ ఒక అభద్రతా భావం సృష్టించడమే నువ్వు, తద్వారా బీఆర్ఎస్ దెబ్బగొట్టాలని ఏమన్నా తెర వెనకాల కుట్రకి. పైగా ఈ ఇప్పుడు మియాపూర్ గానీ కుక్కట్పల్లి ఇప్పుడు అరకబూడి గానీ నియోజకవర్గం ఇదంతా ఎక్కువ ఆంధ్ర ఓటర్లు ఎక్కువ నియోజకవర్గాలు అవి. కాబట్టి అట్లాంటి వాళ్ళని కెలకడం అంటే ఏంటి, బీఆర్ఎస్ ని మోసం చేయడం. రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం అరకపూడి గాంధీని ముందుకు పెట్టి కౌశిక్ రెడ్డిని తెర వెనక నుంచి సహకారం తీసుకుని రేవంత్ రెడ్డి ఏమైనా గేమ్ ఆడాడు చెప్పలేం, రాజకీయంలో ఏదైనా సాధ్యమే. కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నాడా తెలియనియకుండా, బీఆర్ఎస్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ అక్కడ తేవాల్సిన అంశం కాదు. అరకపూడి గాంధీ నువ్వు అన్నావు గాజులు పంపిస్తాయి, అసలు ఏంది అవసరం, నువ్వు అట్ట పోయినోడు నీకే అర్హత ఉంది అనే అర్హత ఏదో విమర్శించు, అంతవరకు బాగుంటది. ఆయన నీకేంటి సంబంధం, నువ్వే నియోజకవర్గం ఓడివి, నువ్వు హైదరాబాద్ ఓడివి కాదు కదా, నీ పార్టీ మాట్లాడాలి, కేసీఆర్ మాట్లాడాలి, కేటీఆర్ మాట్లాడాలి, హరీష్ రావు మాట్లాడాలా, నువ్వెందుకు మాట్లాడినట్టు. కాబట్టి అక్కడ ఏంటంటే సంథింగ్ ఇతని ద్వారా ఏదో గేమ్ నడిపినట్టు కనబడుతుంది. అంటే ఇంకొక కోణం కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయంలో ఒక రకంగా వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ మూలాలు. ఒకప్పుడు అరకపూడి గాంధీ కానీ లేదంటే ఆయన ఎవరు మాధవరం కృష్ణారావు కానీ అంటే ఆ ప్రాంతం నేనేది మియాపూర్ ఇక్కడ అప్పుడు కూడా గెలిచారు కదా వాళ్ళు, తర్వాత ఇందులోకి వచ్చేసిన వాళ్ళే బీఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్ళు, ఒక ఇప్పుడు ఈయన కాంగ్రెస్ లోకి వెళ్ళారని టీడీపీ